వృందా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం కార్తీక మహాపురాణం 28వ రోజు పారాయణం చేసుకుంటున్నాము. ఇక ఆలస్యం చేయకుండా కథలోనికి వెళ్దామా. మరి శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు, సత్యభామ నారద ప్రోక్తలైన సంగతులతో ఆశ్చర్య మనసుడైన పృథువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు. ఆ కారణంగా ఈ మూడు వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతి పాత్రలై ఉన్నాయి. మాగా కార్తీక వ్రతముల వలనే తిథులలో ఏకదశి, క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి. సుమా, ఎవరైతే వీటిని విధి విధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాది క్రతు కర్మాకాండలు చేసిన వారి కంటే కూడా చేరువ సన్నిహితులవుతున్నారు. అటువంటి వాళ్ళు నా కరుణాపూర్ణులై పాపభీతి లేని వాళ్ళు అవుతున్నారు. శ్రీకృష్ణ వచనామృత శ్రవణజత విశ్వయవైన సత్యభామ స్వామి ధర్మదత్తునిచే దారబోయబడిన పుణ్యం వలన కలహకు కైవల్యం లభించింది. కేవలం కార్తీక స్నాన పుణ్యం వలన రాజ్యద్రోహది పాపాలు పటాపంచలైపోతున్నాయి. స్వయం కృతలో కర్తల నుండి దత్తములలో అయినవి సరే, అలా కాకుండా మానవ జాతికి పాప పుణ్యలేర్పడే విధానమేమిటి, దానిని వివరించు అని కోరడంతో గోవిందుడులా చెప్పసాగాడు. పాప పుణ్యములేర్పడు విధానము. దేశ గ్రామ కుల నిష్యు భోగభంజీకృతాదిషు కలవుతూ కేవలం కర్త ఫల బుక్పుణ్య పాపహే. ప్రియా కృతాయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి ద్వాపరయుగంలోనివి వారి వారి అంశాలకి చెందేవి. కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్తకొక్కడికే సిద్ధిస్తుంది. సంసర్గరహిత సమయత్తములయ్యే పాపపుణ్యాలను గురించి చెబుతాను విను. ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వలన, ఒక స్త్రీతో రమ్మించడం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు. వేదాది బోధనల వలన, యజ్ఞం చేయడం వలన, పంక్తి భోజనం వలన కలిగే పాపపుణ్యాలలో 4వ వంతును మాత్రమే పొందుతున్నాడు. ఇతరులచే చేయబడే పాపపుణ్యాలను చూడడం వలన, తలుచుకోవడం వలన అందులోని 100వ భాగాన్ని తాను పొందుతున్నాడు. ఇతరులను దూషించేవాడు, తృణీకరించేవాడు, చెడుగా మాట్లాడేవాడు, పితరులు చేసేవాడు వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకొని పుణ్యాన్ని జార విడుచుకుంటున్నాడని తెలుసుకో. తన భార్య చేతనో, కొడుకు చేతనో, శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యమును ఇచ్చి తీరాలి. అలా ఇయ్యని వాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జార విడుచుకున్న వాడవుతాడు. పంక్తి భోజనాలలో, భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో 6వ భాగాన్ని హరించిన వారవుతున్నారు. స్నాన సంధ్యాదులను ఆచరిస్తూ ఇతరులను తాకినా, ఇతరులతో పలికినా వారు తమ పుణ్యంలో 6వ వంతును ఆ ఇతరులకు కోల్పోతారు. ఎవరి నుండి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వలన కలిగే పుణ్యం దానమిచ్చిన వానికే చెందుతుంది. కర్తకు ఫలం విన మరేమి మిగలదు. దొంగలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఈ కర్మునికి దక్కదు. రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో శేషరుణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతూ ఉంది. పాపం కానీ పుణ్యం కానీ పలానా పని చేయాలనే సంకల్పం కలిగిన వాడు, ఆ పని చేయడంలో తోడుపడేవాడు, దానికి తగినంత సాధనా సంపత్తిని సమకూర్చినవాడు, ప్రోత్సహించేవాడు తలా ఒక 6వ వంతు ఫలాన్ని పొందుతారు. ప్రజల పాపపుణ్యాలలో రాజుకు, శిష్యుని వాటిలో గురువుకు, కుమారి నుండి తండ్రికి, భార్య నుండి భర్తకు 6వ భాగం చేరుతుంది.
ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిని అవుతుంది. తన సేవకుడో కొడుకో గాని ఇతరుని చేత గాని ఆచరింపజేసిన పుణ్యాలలో తనకు ఆరవ వంతు మాత్రమే లభిస్తుంది. ఈ విధంగా ఇతరులెవరు మనకి దానం చేయకపోయినా మనకే నిమిత్తం లేకపోయినా వివిధ జన సాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పడం లేదు. అందువలననే సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను. పంచవిశుద్ధ్యాయ సమాప్త 25వ అధ్యాయము సమాప్తము. షడ్వింశుధ్యాయ ధనేశ్వరుడి కథ సస్తంగత్య మహిమ. బహుకాల పూర్వం అవంతీపురంలో ధనేశ్వరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సహజంగానే ధనికుడైన అతగాడు కులాచార భ్రష్టుడయి పాపాసక్తుడై చరించేవాడు. అసత్య భాషణం, చౌర్యం, వేషగమనం, మదుపానం ఇత్యాది దుష్కారాలలో చురుకుగా పాల్గొనడమే కాక షడ్రాసాలు, కంబళ్ళు, చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు. వర్తకం నిమిత్తం ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడం అతనికి అలవాటు. అదేవిధంగా ఒకసారి మాహిష్మతి నగరం చేరాడు. ఆ నగరం ప్రాకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది. ధనేశ్వరుడు పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించింది. దానితో ఆ ఊరు అతిపెద్ద యాత్రాస్థలిగా పరిణమించింది. వచ్చిపోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా అని ధనేశ్వరుడు నెలంతా అక్కడనే ఉండి పోయాడు. వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన, జప, దేవతార్చన విధులను నిర్వహిస్తున్న వారిని చూశాడు. నృత్య, గాన, మంగళవాద్యము, హరికీర్తనలను, కథలను ఆలపించేవారు, విష్ణుముద్రలను ధరించిన వాళ్ళు, తులసీ మాలలతో అలలారుతున్న వాళ్ళు ఆయన భక్తులను చూశాడు. చూడటమే కాదు, నెలపడుగున తనక్కడే మసులు తినటం వలన వారితో పరిచయం కలిగింది. వారితో సంభాషిస్తుండేవాడు. ఎందరో పుణ్యపురుషులను స్వయంగా స్పృశించాడు. తుదకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణు నామోచ్చారణం కూడా చేసేవాడు. నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. కార్తూకోద్యాపన విధిని, విష్ణు జాగరాన్ని కూడా దర్శించాడా ధనేశ్వరుడు. పౌర్ణమి నాడు గోబ్రాహ్మణుల పూజలను ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను చూశాడు. పిదప సాయంకాలం శివ ప్రీత్యార్థం చేయబడే దీపోత్సవాలను తిలకించాడు. సత్యభామ, నాకు మమ రుద్రశయ కచ్చిదంతరం వరికల్పయత్ తస్యా పుణ్య క్రియశర్వనిష్ప లశ్యూర్ణ సంశయ. ఎవరైతే నన్ను శివుని భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా హృదయ అయిపోతాయి. అది కాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసిన వాడవడం చేత ఆయన నా రోజున ఆరాధిస్తారు. ఇక ధనేశ్వరుడి పూజా మహోత్సవాలన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోనూ వాంఛలతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతున్నాడు. కానీ ఆ సమయంలోనే కాలవశాన ఒక కృష్ణ సర్పం అతనిని కాటువేయడం, తక్షణమే స్పృహ కోల్పోవడం, ఆపస్మారకంలో ఉన్న అతగాడికి అక్కడి భక్తులు తులసీ తీర్థాన్ని సేవింపజేయడం, ఆ అనంతరం క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయడం జరిగింది. మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవిని పాశాభద్రుడిని చేసి కొరడలతో మొదుతూ యముని వద్దకు తీసుకువెళ్లారు. యముడతని పాపపుణ్యాల గురించి విచారణ ఆరంభించగా చిత్రగుప్తుడు, ఏ ధర్మరాజా, వీడు అగర్భ పాపాత్ముడే గాని అనువంతైన పుణ్యం చేసినవాడు కాడని చెప్పాడు. ఆ మాట మీద దండాధరుడు తన దూతల చేత ధనేశ్వరుడి తలను చితుకగొట్టించి కుంభీపాక నరకంలో వేయించాడు. కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడి అగ్నులు చప్పగా చల్లారిపోయాయి. ఆశ్చర్యపడిన దూతలు ఈ విషయాన్ని కాలునికి విన్నవించారు. అంతకంటే అబ్బురుపడిన నరకాధీశుడు తక్షణమే ధనేశ్వరుని తన కొలువుకు పిలిపించి పునర్విచారణను తలపెట్టుతుండగా అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు
ఓ యమధర్మరాజా, ఈ ధనేశ్వరుడు తన చివరి రోజులలో నరక నివారకాలైన పుణ్యలను ఆచరించాడు. కనుక ఇతన్ని నీ నరకం ఏమి చేయలేదు. ఎవరైతే పుణ్య పురుష దర్శన స్పర్శన భాషణలకు పాత్రులో వారు సజ్జనుల యొక్క పుణ్యంలో ఆరో భాగాన్ని పొందుతూ ఉన్నారు. అటువంటిది ధనేశ్వరుడు ఒక నెలంపాటు కార్తీక వ్రతస్థులైన ఎందరెందరో పుణ్యాత్మలతో సంగత్యం చేసి విశేష పుణ్యభాగాలను పొంది ఉన్నాడు. కార్తీక వ్రతస్థుల సహజీవనం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని అర్జించుకున్నాడు. అదిగాక అవసైన వేళ హరిభక్తుల చేత తులసీ తీర్థమును పొందాడు. కర్ణపుటాలలో హరినామస్మరణం జరపబడింది. పుణ్య నర్మద తీర్థాలలో విని దేహము సుస్మృతమయ్యింది. అందరూ హరిప్రియుల ఆదరణకు పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతిథుడేనని తెలుసుకో. ఇతగాడు దేవత విశేషుడు, పుణ్యాత్ముడైన ఈ భూసురుడు పాప భోగాలమైన నరకమందుండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్ళాడు. ఏవం శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి 25, 26 అధ్యాయములు 28వ బహుళ త్రయోదశి రోజు పారాయణము సమాప్తం. హరి ఓం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం నమో.